మీ ముందరే మీరు ఇక్కడ ఉన్నప్పుడే మాతో నడుస్తున్నప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు చూశారు ప్రజలు ఎంత బాధలో ఉన్నారంటే వాళ్ళు అడిగేది మా పరిస్థితి మారదా ఎప్పటికీ మా పరిస్థితి ఇలాగే ఉంటుందా మంత్రి గారు ఎన్నో పనులు చేశారని తలసాన గారి గురించి అందరూ అంటుంటారు ఎక్కడ ఆ పనులు ఈ మొన్న మార్కెట్ వీధుల్లో నడుస్తుంటే అర్థమైంది ఏంటంటే ఈ ప్రశ్నలు మేము కాదు అడిగేది ఈ ప్రశ్నలు ప్రతి ఇక్కడ ఉన్న నివాసితులు ఇక్కడ ఉన్న హౌస్ హోల్డ్లో ఉన్న పీపుల్ వాళ్ళు అడుగుతున్నారు మేము అష్టమి రోజున దశమి రోజున నవమి రోజున పూజలు చేసుకుని బయటికి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది మా అధోగతి మా మేము కొత్త బట్టలు వేసుకుని పూజలు చేసుకుని ఈ కుళ్ళు నీళ్ళల్లో ఈ డ్రైనేజ్ నీళ్ళల్లో ఈ వాసనలో నడుచుకుంటూ బయటికి వెళ్తుంటే మా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ఈ పరిస్థితి మాకు ఎలా అయిందని మాకు బాధగా ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడున్న స్థానికులు మరి వీళ్ళ మాట నమ్మాలా లేతే పిఆర్ చేసుకుంటూ ఏదో పెద్ద గొప్ప పనులు చేసేస్తున్నామని నాలుగు పనులు చూపించి ఆ మాటలు నమ్మాలా అర్థం కావట్లేదు ఇంకో మాట మంత్రి గారు ఎంతో డబ్బులు సనత్ నగర్లోకి తీసుకొచ్చారు అనే ఒక అపోహ ఉంది ప్రజల్లో మొన్నే ఒక న్యూస్ పేపరు రీసెర్చ్ చేసి ఎవరు ఎంత ఖర్చు పెట్టారు అని రాశారు దాంట్లో మనకు కనిపించేది ఏంటంటే మిగతా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ మనకి హైదరాబాద్లో కానీ తెలంగాణలో ఉన్నవాళ్ళు వాళ్ళకు వచ్చిన నిధుల్లో ఆల్మోస్ట్ అంత నిధులు మొత్తం నిధులు వాళ్ళ స్థానిక నియోజకవర్గం అభివృద్ధి కోసం యూజ్ చేశారు ఇది మనకు తెలుస్తుంది కానీ తలసాని గారు కాదు ఆయన సగం కంటే తక్కువ డబ్బులు మాత్రమే ఖర్చు పెట్టారు మిగతా డబ్బులు అలాగే పడున్నాయి ఎందుకు ఈ రోడ్ల గతి చూడండి ఇక్కడున్న చెత్త గతి చూడండి ఈ పైన వేలాడుతున్న వైర్ల గతి చూడండి ఎందుకు వీటి ఈ ప్రాజెక్ట్ చేయలేదు ఎందుకు ఈ అభివృద్ధి చేయలేదు ఎందుకంటే ఆయన దగ్గర టైం లేదు సొంత అభివృద్ధి చేస్తున్న మనుషులకి ప్రజల గురించి ఆలోచించే టైం కానీ సమాజానికి అభివృద్ధి చేసే టైం కానీ ఉండదు ఈ మాట ఈసారి తెలంగాణలో ఉన్న ప్రతి ఓటర్కి సనత్ నగర్లో ఉన్న ప్రతి ఓటర్కి క్లియర్ అయింది ఇందు మాత్రమే ఇందుకోసమే ఈసారి ఎలక్షన్లో కాంగ్రెస్ తెలంగాణలోనే కాదు సనత్ నగర్లో కూడా ఖచ్చితంగా గెలుస్తుంది ప్రభుత్వం ప్రత్యేకంగా సనత్ నగర్ నియోజకవర్గంలోనే మొదలవుతుంది మరి దానికి అభివృద్ధి జరగలేదనడానికి ప్రజలైతే ఒప్పుకుంటుంది అదే ప్రజలు ఒప్పుకున్నారు మీరు ఏమో ఒప్పుకోవట్లేదేమో కానీ ప్రజల మటుకు ఖచ్చితంగా ఒప్పుకున్నారు ఎందుకంటే పథకాలు వచ్చింది బీఆర్ఎస్ వాళ్ళకి అని ప్రజలకి ఫస్ట్ తెలుస్తుంది మీడియాకి తర్వాత తెలుస్తుంది లాస్ట్కి ఐ థింక్ బీఆర్ఎస్ వాళ్ళకి తెలుస్తుంది అది తెలియబోతోంది ఇప్పుడు ఎలక్షన్స్లో కానీ ప్రజలు ఎందుకు ఒప్పుకున్నారు అనేది మీకు చెప్తా పథకాలు ఫస్ట్ పథకం డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాని పేరే డిగ్నిటీ హౌసింగ్ అంటే గౌరవం ఇవ్వాలి పేదలకి వాళ్ళకి మంచి ఇల్లు ఇవ్వాలని ఇది ఇక్కడ మీరు ఒక్కసారి కనుక వీధి వీధి తిరిగి చూస్తే మేము చేస్తున్నాం కాదా మేము పదయాత్ర చేస్తున్నాం మా స్థానిక నాయకులు పదయాత్రలు చేస్తున్నారు కాబట్టి మాకు తెలుసు ప్రజలే మిమ్మల్ని తీసుకెళ్ళి మరీ చూపిస్తారు ఎలా వాళ్ళ ఇళ్ళు కూలిపోతున్నాయి వాళ్ళ పిల్లలు నిద్రపోతుంటే వాళ్ళ మీద గోడలు పగిలి విరిగిపోయి పడుతున్నాయి ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకుని మీకు తెలుసా వాళ్ళకి కమిషన్స్ అడుగుతున్నారు ఇల్లులు ఇవ్వడానికి ఈ పరిస్థితిలో ఉంది ఈ అడ్మినిస్ట్రేషన్ ఈ ప్రభుత్వం ఇక్కడున్న ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి ప్రజలు ఒప్పుకోవటం అనేది ఆల్రెడీ జరుగుతోంది మీడియా మిత్రులు ఒప్పుకోవాలి ఇది కొంచెం ఈ కొంచెం వీధులు కొంచెం సన్నగా ఉంటాయన్న ఈ ఇళ్ళు కొంచెం చిన్నగా ఉంటాయి దీంట్లో ప్రతి వాళ్ళు పట్టరు కానీ వాళ్ళ ఆ రోజు ప్రతిరోజు అక్కడే నిద్రపోతూ అక్కడే తింటూ పిల్లల్ని అక్కడే పెంచుతున్న వాళ్ళ కోసం ఒక 10 నిమిషాలు ఇస్తే అప్పుడు తెలుస్తుంది ఈ పథకాలు ఎక్కడ పోతున్నాయో పథకాలు పేదవాళ్ళ దగ్గరికి రావట్లేదనేది అప్పుడు తెలుస్తుంది ఎవరి దగ్గరికి వెళ్తున్నారనేది ఈ క్వశ్చన్ మీరు వేస్తారు మిమ్మల్ని మీరు అడుగుతారు తలసాని గారితో వెళ్ళి నన్ను కాదు అడిగేది మీరు తలసాని గారితో అడుగుతారు ఎక్కడ వెళ్తున్నాయో పథకాలు మీరు పిఆర్ చేసి ఏదో పెద్ద చాలా గొప్ప పనులు చేస్తున్నామని చెప్తున్నారు ఈ పేద ప్రజల సంగతి ఏంటి అని అడిగేది మీరే అని నాకు ఖచ్చితంగా నమ్మకం. పూజ కంటే అష్టమికి పూజ, నవమికి పూజ, దశమికి పూజ కరికెట్ ఏ కష్టాల్లో ఉంటున్నారో మర్చిపోకండి. ఒక మాట గుర్తుకొస్తాను, జిస్ హార్ మచ్ చంద్రవా పావు గందే ఉదాహరణ బాస్ అతి
अपने लिए करिए, अपने घरों के लिए, अपने वीधि कोसम ओटे सर, वीधि कोसम ओटे, वीधि बागवानी जीवन।